తెలంగాణ ప్రభుత్వం వరుసగా 9వ సంవత్సరం హరితహారం నిర్వహిస్తోంది. భారీగా మొక్కలు నాటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని దేశాల్లో వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. అక్కడ ఏ మొక్కలైనా రోజు నీరు పోయకపోయినా బ్రతికేస్తాయి. మన ఇండియా పరిస్థితి వేరు. ఇండియాలో వేడి ఎక్కువ, దక్షిణాది రాష్ట్రాల్లో మరింత ఎక్కువ. తెలంగాణలో హైదరాబాద్ తప్పితే మిగతా అన్ని జిల్లాల్లోనూ వేడి వాతావరణం ఉంటుంది. అందువల్ల మొక్కలు నాటినా వాటిని సరిగా పెంచకపోతే చనిపోయే ప్రమాదం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టుపట్టి మొక్కలను పెంచుతూ అడవుల్ని విస్తరిస్తూ హరితహారాన్ని విజయవంతంగా చేస్తుంది. ఇవాళ రంగారెడ్డి జిల్లా మంచిరేవులటెక్ పార్కులో 9వ విడత హరితహారాన్ని సీఎం ప్రారంభిస్తారు. మొత్తంగా 1.25 కోట్ల మొక్కల్ని ఇవాళ వ్యాప్తంగా నాటాలని లక్ష్యం ఉంది. ఇప్పటివరకు 288.48 కోట్ల మొక్కల్ని నాటారు. వాటిలో చాలా వరకు ఇప్పుడు చెట్లయ్యాయి. 9వ విడతలో మొత్తంగా 19.29 కోట్ల మొక్కలు నాటించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. హరితహారం ఫలాలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. తెలంగాణలో అడవులు బాగా పెరిగాయి, గ్రీనరీ బాగా పెరిగింది, చాలా పార్కులు వచ్చాయి, వన సంపద కూడా పెరిగింది. హైవేల పక్కన ఇదివరకు అంతగా గ్రీనరీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు పచ్చదనంతో హైవేలకు అందం వచ్చింది. హరిత తెలంగాణ ఆవిష్కృతం అయింది. చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఎప్పుడూ చల్లగా ఉంటుంది, కాబట్టి అక్కడి వారు ఏ మొక్కలు నాటినా ఈజీగా బతికేస్తాయి. తెలంగాణలో అలా కాదు, నాటిన మొక్కల్లో చాలా వరకు చనిపోతుంటాయి. అయినప్పటికీ ప్రభుత్వం మరిన్ని ఎక్కువ మొక్కలు నాటిస్తూ హరిత తెలంగాణను సాధిస్తోంది. తెలంగాణ ఎంత పచ్చగా మారిందో ఈ ఫోటోలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ హరితహారం ద్వారా సాధించిన ఫలాలు. 8 ఏళ్లలో గ్రీన్ కవర్ 8% పెరిగింది. 13.44 లక్షల ఎకరాలలో అడవులు పెరిగాయి. వృక్షో రక్షతి రక్షితను నిజం చేసి చూపిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణ గుడి బడి అని లేదు, ఎక్కడికి వెళ్ళినా గ్రీనరీ బాగా కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఫుల్ గ్రీనరీతో ఉన్నాయి. కృత్రిమ అడవులు అన్ని జిల్లాలో కనిపిస్తున్నాయి. పర్యావరణానికి ఇదొక మంచి పరిణామం. 2015లో ప్రారంభించిన హరితహారాన్ని క్రమం తప్పకుండా కొనసాగించడం వల్లే ఈ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 14,864 నర్సరీలు ఉన్నాయి. వీటిలో 30.29 కోట్ల మొక్కల్ని పెంచుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పల్లె ప్రకృతి వనాలు 19,472 ఉన్నాయి. అలాగే బృహృత్ పల్లె ప్రకృతి వనాలు 2,077 ఉన్నాయి. ఇంకా 164 హరిత వనాల ద్వారా 1.71 లక్షల ఎకరాల్లో గ్రీనరీని పెంచుతున్నారు. ఇలా తెలంగాణలో ఏటికేడు గ్రీనరీ పెరుగుతోంది.